శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రావణ మాసం శుభ గడియలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆగస్ట్ పదకొండవ తేదీ నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకు చక్కని ముహూర్తాలు ఉన్నాయి అయితే ఆగస్ట్ తొమ్మిదో తేదీ నుంచి శ్రావణ మాసం మొదలవుతున్న నేపథ్యంలో ఆచరించాల్సిన విధి విధానాలు ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే శుభమాసం ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి అలాగే జంజాల పౌర్ణిమ కృష్ణాష్టమి పులాల అమావాస్య ఇలా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి పండుగలతో పాటు హిందువులందరికీ ఇళ్లల్లో హడావుడు కనిపిస్తుంది కొత్త చీరలు బంగారు వస్తువులు కొనడం ఇంటిని శుభ్రపరచుకోవటం లాంటి పనులు ముగించుకున్న మహిళలు నోములు వ్రతాలు చేయటానికి సన్నద్ధమవుతూ ఉంటారు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో పెట్టిన ముగ్గులతో అలంకరించిన గడపలతో ప్రతి ఇల్లు సందడిగా ఉండి ఒక విధమైన లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ముఖ్యంగా మనకు శ్రావణ మాసం అనగానే చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అధికమైన ఫలం వస్తుంది అని చెప్తూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసం మొత్తం నెల రోజులు కూడా లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం అనే సంప్రదాయం మనకు కనిపిస్తుంది కాబట్టి ఆసక్తి ఉన్న మహిళలు ఏంటంటే శ్రావణ మాసం మొత్తం ఇప్పుడు శ్రావణ సోమవారంతో మొదలయ్యే ఆగస్టు తొమ్మిదో తేదీ నుంచి అలాగే సెప్టెంబర్ రెండో తేదీ వరకు కూడా చక్కగా లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకొని అంటే ఒక కలసంలో ప్రతిష్ఠించుకుంటే పర్వాలేదు లేదా లక్ష్మీదేవి ఫోటో పెట్టి నిత్యం రెండు పూటలా దీపారాధన చేయటం అలాగే గుమ్మాలలో దీపాలు పెట్టడం అనేది ఒక సంప్రదాయం కొన్ని ఊళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో ఇది ఆచారంగా వస్తుంది ఎందుకంటే శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం పౌర్ణిమ లక్ష్మీదేవి పుట్టిన తిథి ఆ కలిసి కలిసొచ్చిన ఈ శ్రావణ మాసం లక్ష్మీనారాయణలకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ కలియుగంలో కూడా మనకు స్థితికారుడైన ఆ లక్ష్మీనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అందరూ హాయిగా సుఖంగా సంతోషంగా జీవించాలి అని అంటే ఈ విధంగా లక్ష్మీదేవి ఘటస్థాపన చేయటం లేదా లక్ష్మీదేవి ప్రతిమకు లేదా లక్ష్మీదేవి ఫోటోకు ఉభయ సంధ్య వేళల్లో దీపారాధన చేయటం అనేది ఉత్తమోత్తమైన పని అలాగే ఇక శ్రావణ మాస వేళ ఏంటంటే ఆహార నియమాలు కూడా కొంత పాటిస్తూ ఉంటారనమాట భూమి సస్యశ్యామలం అవుతున్న నేపథ్యంలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అలాగే చైత్రాది మాస పరిగణలో శ్రావణ మాసం ఐదో మాసం ఈ మాసం అనేక విషయాలచ్చే చాలా ఉత్కృష్టమైంది విష్ణుమూర్తిది శ్రవణ నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావటం చేత ఈ మాసానికి ఆ పేరు వచ్చింది శ్రావణ మాసంలో గృహ నిర్మాణానికి మనం శ్రీకారం చుడితే అత్యంత లాభదాయకమని మత్స్యపురాణం చెబుతుంది శ్రావణ మాసంలో పుట్టినవారు వేదోక్త కర్మలు చేయించుకోవటం చాలా సమర్థవంతంగా పుత్రులతో కలత్రములతోనూ ధనముతో కూడిన వాళ్ళు ఎల్ల జల్లచే పూజింపబడదురు వాళ్ళు ఏంటంటే చక్కగా ఆనందమైన జీవితాన్ని గడుపుతారని చెప్తారు అలాగే శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మాసం హైగ్రీవ్ ఉత్పత్తి జరిగిన మాసం ఆధునిక యుగంలో ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే పుట్టాడు అలవందారు బదరీనారాయణ పెరుమాళ్ చూడికుడుతు నాంచారు మున్నగి వారు త్రినక్షత్రాలు కూడా ఈ మాసంలోనే ఉన్నారు గరుడు అమృత భాండాన్ని సంపాదించింది ఈ మాసంలోనే శుద్ధ పంచమి రోజున అలాగే వారానికి ఉన్న ఏడు రోజుల్లో మాఘమాసంలో ఆదివారాలు కార్తీక మాసంలో సోమవారాలు మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు మహత్తు కలిగినవిగా పరిగణనీయములే ఉన్నాయి ఆది సోమ అలాగే లక్ష్మీనారాయణలు ఇలా ఈ విధంగా శ్రావణ మాసంలో పూజ చేస్తే అత్యంత ఫలదాయకం ఈ మాసంలో ఏంటంటే దక్షిణాయనంలో వర్ష ఋతు మొదలవుతుంది అంటే దక్షిణాయనం వర్షాకాలం చాలా జబ్బుల కాలం అనారోగ్య పరిస్థితులు పొంచి ఉంటాయి ఈ మాసంలో ఏంటంటే నియమాలు చాలా ఎక్కువగా పాటించాలి అందుకని అనేక వ్రతాలు ఈ మాసంలోనే విధింపబడ్డాయి అయితే ఇక్కడ మనం ఆహార విషయానికి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా పులగం అంటే సాత్విక ఆహారం అనమాట పెసరపప్పు బియ్యము ఇంత మిరియాల పొడి ఉప్పు నెయ్యి ఇలా ఈ విధంగా ఒక పదార్థాన్ని వాళ్ళు నైవేద్యంగా తయారు చేసి పెడుతూ ఉంటారు అనమాట దానికి తగ్గట్టుగా మనం కూడా వ్యవహరించాలి అయితే ఈ శ్రావణ మాసంలో మనం ఏం చేయాలి అనంటే ఆరాధన అనేది నియమనిష్టలతో చేయాలి ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శ్రావణ సోమవారం ఈ రోజున శివారాధన చేయటం ఉత్తమోత్తమైన ఉపాయం అయితే శివారాధన ఎలా చేయాలంటే శివుడికి అభిషేకం రుద్రాభిషేకం చేస్తారు పార్వతీదేవిని కుంకుమతో పూజిస్తే ఐదవ తనం కలకాలం నిలుస్తుందని భక్తుల నమ్మకం ఈ విధంగా శ్రావణ సోమవారాన్ని సద్వినియోగం చేసుకుంటూ శివారాధన చేస్తే అలాగే ఆ అమ్మవారిని కూడా మనం ఒకసారి ప్రార్థన చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు గోచరం అవుతూ ఉంటాయి అలాగే ఈ రోజున ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి వెండి దానం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుంది ఇక ఆగస్టు సోమవారం పాడ్యమి ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలు నక్షత్రం ఆశ్లేషం అలాగే ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వరియాన్ యోగం ఉంది కాబట్టి ఈ కాలాన్ని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దైవారాధనలో తల మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి